బ్రాహ్మణ కార్పొరేషన్ కింద సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కార్యనిర్వహణాధికారి సుభద్రను బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సతీష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గుంటూరు జిల్లా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. బ్రాహ్మణుల శుభకార్యాలతో పాటు విద్యార్థులకు తెలిపారు. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదైతే ఈ సత్రానికి సంబంధించిన ఈవో సుభద్ర గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాదాపుగా 100 కోట్ల రూపాయల ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఆస్తిని బ్రాహ్మణ కార్పొరేషన్కి బదలాయించడం జరిగింది. మరి దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి చైర్మన్ గౌరవనీయులు మల్లా కృష్ణ గారు, అలానే కార్పొరేషన్ అధికారులు, ఏదైతే అన్నప్రాడ కుమారస్వామి గారు, ఎండి సుతల శ్రీనివాస్ గారు, ఈవో మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండి సాయి గారు, వీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్థలాలు కానీ భవన కార్పొరేషన్ సొసైటీకి సంబంధించిన బిల్డింగులు కానీ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ అదే ప్లేస్లో బ్రాహ్మణ జాతి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి పెద్ద ఎత్తున సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నడిపించిన ప్రత్యేక కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణ జాతి ప్రజల బ్రాహ్మణ సంక్షేమానికి మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సంక్షేమ పథకాలని ఈ యొక్క నవరత్నాల ద్వారా బ్రాహ్మణ జాతికి అందిస్తున్నటువంటి అలానే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా దీనివల్ల ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము.